తన దేశం మతం కాకున్నా 30 ఏళ్లుగా పేదలను అనాథలను అక్కుర చేర్చుకుంది. అందులోని ఓ యువతే వెన్నుపోటు పొడుస్తుంది. ఆమె ఊహించలేకపోయింది. ప్రేమ పెళ్లి కాదన్నందుకు అడిగిన డబ్బు ఇవ్వనందుకు పెంపుడు తల్లిని ప్రియుడు అతడి స్నేహితుడితో కలిసి హత్య చేయించి కటకటాల పాలైంది. కంటికి రెప్పలా కాపాడుకుని పెంచి పెద్ద చేసిన తల్లిని ప్రియుడితో కలిసి కడతెచ్చిందా కర్కస కుమార్తె. తాను చేసిన నేరం బయటపడకూడదని మృతదేహాన్ని హిమాయత్ సాగర్ సమీపంలోని ముళ్లపోతల్లో పడేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్లో జరిగింది. ఫ్రాన్స్కు చెందిన మేరీ క్రిస్టిన్ తన కుమార్తెలు మేరీ సొలాంగ్, రెబెకాలను తీసుకుని 30 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చారు. గండిపేట మండలం దర్గా ఖలీస్ఖాన్ కాలనీలో స్థిరపడ్డారు. మేరీ సొలాంగ్ ప్రశాంత్ని పెళ్లాడి సమీపంలోని సన్సిటీలో నివసిస్తోంది. మరో కుమార్తె పుదుచ్చేరిలో ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న క్రిస్టినా అనాథలైన రోమా ప్రియంకలను ఇంట్లో ఉంచుకుని పోషిస్తోంది. రోమాకు పెళ్లి చేయాలనుకుని సంబంధాలు చూస్తోంది. ఈ క్రమంలో రోమా అనంతపురం జిల్లాకు చెందిన విక్రమ్తో ప్రేమలో పడింది. పెంపుడు తల్లికి తెలియకుండా అతనితో సహజీవనం చేస్తోంది. రోమా ప్రవర్తనపై అనుమానం వచ్చి మేరీ మందలించింది. బొటిక్ పెట్టుకుంటానని 2 లక్షలు ఇవ్వాలని రోమా ఒత్తిడి చేయగా మేరీ నిరాకరించింది. ఈ క్రమంలో క్రిస్టినాను హత్య చేసి ఆమె ఖాతాలోని నగదును చేజిక్కించుకోవాలని ప్రియుడు విక్రమ్ అతని స్నేహితుడు రాహుల్తో కలిసి రోమా పథకం పన్నింది. ఈ నెల 8న సాయంత్రం మేరీ తన కారులో టోలీచౌకి స్కూల్కు వెళ్లి రోమాను అక్కడ వదిలి తిరిగి ఇంటికి చేరుకుంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం విక్రమ్, రాహుల్ ఆమె ఇంటి వద్ద కాపు కాశారు. కారును ఇంటిలో పార్కింగ్ చేయగానే మేరీపై దాడి చేసి తాడుతో మెడకు ఉరి బిగించారు. మేరీ మృతదేహాన్ని హిమాయత్ సాగర్ సమీప పొదల్లో పడేశారని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. మర్నాడు మేరీ ఖాతా నుంచి 2 లక్షలు రోమా ఖాతాలోకి పంపించుకుంది. మేరీ కనిపించకుండా పోవడంతో తన కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోమాపై అనుమానంతో ఆమెను ప్రశ్నించగా గుట్టు రట్టయింది. రోమా, విక్రమ్, రాహుల్ను అరెస్టు చేశారు.